గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తెలుగులో స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం ఫినిషర్ ప్రొడక్ట్స్ అంటే అంతిమ వస్తువుల సేవల మొత్తం విలువ ఎంత ఉంటుందో అది జీడిపి అవుతుంది. ఉదాహరణకి ఒకరోజు 20 రూపాయల విలువ చేసే ఒక సబ్బు, 10 రూపాయల విలువ చేసే ఒక చాక్లెట్, 50 రూపాయలు విలువ చేసే ఒక పుస్తకం వీటిని అమ్మింది అనుకుందాం. అప్పుడు దాని ఒకరోజు జీడిపి 80 రూపాయలు అవుతుంది. అదేవిధంగా దేశంలో మొత్తం ఉత్పత్తి అమ్ముడైన వస్తువుల మొత్తం విలువ కలిపితే అది ఆ దేశ జీడిపి అవుతుంది. అదేవిధంగా దేశంలో మొత్తం ఉత్పత్తి అయి అమ్ముడైన వస్తువుల మొత్తం విలువ కలిపితే అది ఆ దేశ జీడిపి అవుతుంది. అయితే అన్ని ప్రొడక్ట్స్ ఈ జీడిపిలోకి చేరవు. ఉదాహరణకి జపాన్ కి చెందిన ఒక కంపెనీ ఏదైనా మిషన్ ని మన ఇండియాలో అమ్మితే అది మన దేశ జీడిపిలోకి చేరదు, జపాన్ దేశపు జీడిపిలోకి చేరుతుంది. అలాగే ఈ జీడిపిలోకి మాధ్యమిక వస్తువును లెక్కించకూడదు, కేవలం అంతిమ వస్తువును మాత్రమే లెక్కించాలి. అంటే ఉదాహరణకి కారులో వాడే టైరు, సీటు వంటివి ఉన్నాయనుకుందాం. మనం వాటిని నేరుగా ఉపయోగించలేం, కానీ వాటితో కారును తయారు చేస్తే దానిని ఉపయోగించగలం. ఇక్కడ టైరు, సీటు వంటివి మాధ్యమిక వస్తువులు, కార్ అనేది అంతిమ వస్తువు. జీడిపిలో ఈ అంతిమ వస్తువులను మాత్రమే లెక్కిస్తారు. మరొక ఉదాహరణ తీసుకుందాం. కాఫీ పొడి ఉంది అనుకుందాం, దాన్ని మనం నేరుగా తినలేం, కానీ చేసుకుని తాగవచ్చు. కాబట్టి ఇక్కడ కాఫీ పొడి మాధ్యమిక వస్తువు అవుతుంది, కాఫీ అంతిమ వస్తువులోకి చేరుతుంది. మరి మన జీడిపి పడిపోయిందని వింటూ ఉంటాం. మన జీడిపి పడిపోయిందని వింటూ ఉంటాం. దాని అర్థం ఏంటి అంటే మన దేశంలో తయారైన వస్తువును మన దేశంలో ఎక్కువగా అమ్ముడవడం లేదు, అంటే పక్క దేశాలకు చెందిన వస్తువులనే ఎక్కువగా మనం కొంటున్నామని. ఇలా జరిగితే మన దేశంలో తయారైన వస్తువుల్ని కొనడం లేదు, కాబట్టి మన దేశంలోని కంపెనీలు కూడా ఎక్కువగా వస్తువుల్ని ఉత్పత్తి చేయలేవు. ఉత్పత్తి లేకపోతే కంపెనీకి లాభాలుండవు, దానితో కొత్త ఉద్యోగాలు ఉండవు, లేదా ఉన్న ఉద్యోగాలు తీసివేయడం జరుగుతుంది. మళ్ళీ మన దేశ జీడిపి పెరగాలంటే మన దేశంలో తయారయ్యే వస్తువులని మనం ఎక్కువగా కొనాలి. అప్పుడే మన దేశంలో కంపెనీలు ఎక్కువగా వస్తువుల్ని తయారు చేస్తాయి, దాని వలన ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. ఈ జీడిపి అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది తెలుపుతుంది. ఒక క్రమ పద్ధతిలో ఒక దేశం యొక్క జీడిపి అనేది పెరుగుతూ ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అర్థం. కాబట్టి భారతీయ ఉత్పత్తులను కొనండి, వాడండి, తద్వారా జాతి ఎదుగుదలకి పాటుపడండి. మేరా భారత్ మహాన్. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. దోస్తో అగర్ ఆప్కో హమారి న్యూస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ తమామ్ ప్రోగ్రామ్ పసంద్ ఆతే హై తో ఫిర్ లైక్ కరే, షేర్ కరే ఔర్ సబ్స్క్రైబ్ కరే ఔర్ హాం బెల్ ఐకాన్ దబానా నా భూలే, తాకి ఆప్ హమారి హర్ న్యూస్ ఔర్ హర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ సే అప్డేట్ రహే. దేఖతే రహియే సిటీ ఇండియా న్యూస్, హక్ కీ ఆవాజ్.